Hi students, welcome back to the Sanvika Zoology tutorial. So today we are going to discuss the structure of Elphidium, is also called as Polystomella. So this is the structure of Elphidium. So diagrammatic representation of Elphidium. So it's also called as Polystomella. So it is actually a protozoan. They are present in the deep regions of oceanic regions. So oceans low depth ground areas low ivi untai. So protozoans low kuda shell untund anedi ikkada chudochu manam. So there is a calcium carbonated shell present around the prolactinum, around the polystomella. So this shell is made up of this shell is made up of calcium carbonate 90% అండ్ ఒక 10% వచ్చేసి సిలికాతో ఫామ్ అయినటువంటి ఈ యొక్క కాల్షియం కార్బోనేట్ సెల్ అనేది వీటిలో ఉంటుంది. చూడటానికి స్నైల్స్ అలా ఉంటాయి, మొలస్కన్స్ అనుకుంటాం, కానీ దీస్ ఆర్ నాట్ మొలస్కన్స్, దే కమ్ అండర్ ప్రోటోజోవా. సో ప్రోటోజోవా ఏదైతుందో వాటిలో ఒక ఆర్గానిజం పాలిస్టోమెల్లా. ఇట్ కంటెన్స్ మెనీ పోర్స్, దట్స్ అంటే పోర్స్ అనేవి ఉన్నాయి, చూడటానికి ఓపెనింగ్స్ లాగా ఉన్నాయి కాబట్టి సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ పాలిస్టోమెల్లా అని చెప్తున్నాం. సో నార్మల్ నేమ్ అయితే ఎల్ఫిడియం. సో పాలిస్టోమెల్లా ఈజ్ అనదర్ నేమ్ ఫర్ దిస్ వన్. సో యాక్చువల్లీ దిస్ మిడిల్ రీజన్ ఆఫ్ దిస్ పాలిస్టోమెల్లా ఈజ్ అంబో అంటారు, UMBO అంబో అని చెప్తాం. దెన్ ఫ్రమ్ దిస్ దెర్ ఈజ్ ఎ ఫార్మేషన్ ఆఫ్ ఛాంబర్, దిస్ ఈజ్ వన్ ఛాంబర్. సో అన్నీ కూడా కాన్వెక్స్ ఛాంబర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇట్ ఈస్ వన్ ఛాంబర్ ఆఫ్ ఎల్ఫిడియం. దిస్ ఛాంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రోలాక్యులం అంటాం. ద ఫస్ట్ ఫార్మ్డ్ ఛాంబర్ ఆఫ్ ఎల్ఫిడియం ఈజ్ కాల్డ్ యాజ్ ప్రొలాక్యులం అని మనం చెప్పొచ్చు. ఫ్రమ్ దిస్ ఛాంబర్ ఆల్టర్నేటివ్లీ అడ్జసెంట్ ఛాంబర్స్ ఆర్ ఫార్మ్డ్ అరౌండ్ ది టోటల్ ఆర్గానిజం. సో వన్ ఛాంబర్ విత్ అదర్ ఛాంబర్స్ ఆర్ డివైడెడ్ బై ఏ కాల్షియం కార్బనేటెడ్ సెప్టా, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాల్కేరియస్ సెప్టా, ఈజ్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ టూ ఛాంబర్స్. సో ఫస్ట్ ఫార్మ్డ్ ఛాంబర్ ఈజ్ ప్రొలాక్యులం. దెన్ వన్ మోర్ ఛాంబర్స్, ఆల్ ఛాంబర్స్ ఆర్ స్పైరల్లీ అరౌండ్ ఆన్ ది arranged on the organism. So this is the arrangement of chambers, those are called as spiral arrangements are like this. So this spiral arrangement is present in the polystomella, and also there is a connection between every organism. So every chamber, these chambers are already spirally arranged, these are separated by, there is a septa. So septa is separating two chambers. సో ఓల్డర్ ఛాంబర్స్ ఆర్ కవర్డ్ బై న్యూ ఛాంబర్స్. సో ఫస్ట్ ఫామ్ ఛాంబర్ని అన్ని కవర్ చేసుకుంటూ వచ్చేటువంటివి ఈ ఛాంబర్స్ అనమాట. ఫ్రమ్ దీస్, సో దెర్ ఈజ్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ సైటోప్లాజం. దిస్ సైటోప్లాజం డివైడ్స్ ఇన్ టు ఎక్టోప్లాజం అండ్ ఎండోప్లాజం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్టోప్లాజం అండ్ ఎండోప్లాజం? సో సపోజ్ దీస్ ఆర్ కవర్డ్ విత్ ఎ షెల్ విచ్ ఈస్ కాల్షియం కార్బోనేట్ సెల్. సో దిస్ షెల్ హ్యావ్ సమ్ పోర్స్, మైన్యూట్ పోర్స్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది షెల్. ఫ్రమ్ దీస్ పోర్స్ ద సైటోప్లాజం ఈజ్ ఎక్స్టెండ్ ఆర్ ప్రొట్రూడెడ్ అవుట్ సైడ్. సో దట్ టైప్ ఆఫ్ సైటోప్లాజం ఈజ్ ఎక్సోప్లాజం. సైటోప్లాజం ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది షెల్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోప్లాజం. సో సైటోప్లాజం విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద సెల్, దట్ ఈస్ ఎండోప్లాజం. సైటోప్లాజం విచ్ ఈస్ ప్రొట్రూడ్ అవుట్ సైడ్ ద షెల్, దట్ ఈస్ ఎక్సోప్లాజం. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సైటోప్లాజం. From this exoplasm, there is a pseudopodia forms in polystomella. These pseudopodia are called as reticulopodia. They form a net-like structure around the organism. So these are reticulopodian structures. So these pseudopodia are useful for the collecting the food from the surrounding. So surrounding regions nunchi food collect cheyatam kosam manam ikkada chudochu, ee oka particular region edaitundo food ni collect chesetuvanti particular. So ila unnatundi ee reticulopodia evaitunayo, they are formed from the exoplasm, but lopalo unnatundi cytoplasm manam endoplasm antunnam. Center of the shell is ambo ani chepte, so first formed chamber is prolaculum ani cheppochu. So this polystomella exist in two forms, that's why they show dimorphic condition. Morphologically it is present in two forms. One is asexual form, which is microspheric form. Another one is sexual form, megalospheric form. Ani two forms ga untundi. So protozoans lo polystomella condition iskunte, ee yokka pores evaitunno ivanni openings kabatti పాలి అని మెనీ అంటే స్టోమెల్లా అంటే చిన్న చిన్న పోర్స్ని ఇలా చెప్తున్నాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎల్ఫిడియం అని చెప్తాం. సో ఇన్ దిస్ ఎల్ఫిడియం వీ కెన్ సీ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. ద కలర్ ఆఫ్ దిస్ ఆర్గానిజం ఈజ్ లైట్ పెయిల్ ఎల్లో కలర్. సో కలర్ ఏదైతే ఉందో దీంట్లో పెయిల్ ఎల్లో కలర్ ఉంటుంది. ఆ ఎల్లో కలర్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
సో ఏదైతే ఉందో ఈ షెల్ పైన కొంచెం లైట్గా పేలెల్లా వస్తుంది. రిమైనింగ్ అంతా సర్క్యులర్గా ఉండి ఇలా అరేంజ్ అయి ఉంటుంది. దిస్ ఆర్గనిజం ఈజ్ కాల్డ్ పాలీ స్టోమెల్లా. ఇట్ ఈజ్ ఏ ప్రోటోజోవన్. సో ఇట్ కెన్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ టూ ఫార్మ్స్. వన్ ఈజ్ మైక్రోస్పెరిక్ ఫామ్, అనదర్ వన్ ఈజ్ మెగలోస్పెరిక్ ఫామ్. సో మైక్రోస్పెరిక్ ఫామ్ కండక్ట్స్ సెక్షువల్ రిప్రొడక్షన్, మెగలోస్పెరిక్ ఫామ్స్ కండక్షన్ సెక్షువల్ రిప్రొడక్షన్. సో దీస్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది దిస్ ఆర్గనిజం. సో హియర్ వీ కెన్ సీ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్. సో అసెక్షువల్ రిప్రొడక్షన్ ఫార్మ్స్ సెక్షువల్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్ ఫార్మ్స్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఫార్మ్స్. దట్ ఈస్ మెటాజెనెసిస్, ఆల్సో కాల్డ్ ఎస్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అని చెప్పొచ్చు. సో సపోజ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫార్మేటిక్గా చెప్పాలి అంటే మైక్రోస్పెరిక్ ఫామ్ కండక్ట్స్ అసెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ ఫార్మ్స్ మెగలోస్పెరిక్ ఫామ్. మెగలోస్పెరిక్ ఫామ్ కండక్ట్స్ సెక్షువల్ రిప్రొడక్షన్ అండ్ ఫార్మ్స్ మైక్రోస్పెరిక్ ఫామ్. ఇలా మెటాజెనిసిస్ కండిషన్, వన్ ఈజ్ సెక్షువల్, అనదర్ వన్ ఈజ్ అసెక్షువల్, సెక్షువల్ అసెక్షువల్ అని ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది దిస్ ఎలైర్ ప్రాసెస్. స్పైరల్లీ కాయిల్డ్ షెల్ ఫార్మ్డ్ ఏదైతే ఉందో అలాంటి ఎల్ఫీడమ్ని మనం ఇక్కడ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.